అండ్ ఇంకా కమిట్మెంట్ విషయం కూడా, ఎందుకు మీ మీద మీరు కమిట్మెంట్ ఇస్తారు అని ఒక కాంట్రవర్సీ వచ్చింది. లైక్ మీడియాకి అని కాదు, లైక్ ఎవరో తెలీదు, ఒక మేనేజర్స్ త్రూ, కోఆర్డినేటర్స్ త్రూ, ఎవరో కోఆర్డినేటర్ దగ్గర నా ఫొటోస్ వెళ్ళాయని కమిట్మెంట్ ఎక్సెట్రా ఇస్తుందంటే నేను ఒకటి ఆన్సర్ చెప్పాను, అవునా ఫైన్ అయితే. ఎవరైతే చెప్పారో వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకోండి, వాళ్ళ దగ్గర నుంచి నాకు కాల్ చేయండి, లేదంటే వాళ్ళు కాల్ చేయమని చెప్పండి నన్ను. కమిట్మెంట్ అంటే ఎక్సెట్రా ఎక్సెట్రా మాట్లాడతారేమో కదా, నాకు కాల్ చేసి మాట్లాడమనండి, అప్పుడు చూద్దామని. నేను మీకెందుకు ఆన్సర్ చెప్తాను, వాళ్ళకే చెప్తాను అని చెప్పి. ఫేస్ చేశారా ఎప్పుడైనా? చేశా. ఎన్ని అంటే ఎంతమంది మూవీస్కి? పెద్ద మూవీస్ చాలా ఫేస్ చేశా. అవునా? ఎలా అంటే అప్పుడు రియాక్షన్? మూవీస్ లో కూడా, పెద్ద మూవీస్ లో అవ్వని, చిన్న మూవీస్ అవ్వని, డైరెక్టర్ ప్రొడ్యూసర్ త్రూ మనకి ఎక్కువ ప్రెషర్ ఉండదు. మధ్యలో మేనేజర్స్ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు వెళ్ళి వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చొస్తారేమో, లైక్ వీళ్ళు ఇస్తారో అని ఖచ్చితంగా చెప్పొస్తారా, లేకపోతే ఇంకేమైనా అక్కడ ప్రామిస్ చేసి వస్తారో తెలియదు. వాళ్ళు మా మీద ప్రెషర్ చేస్తారు. ఇఫ్ ఒకవేళ ఈ అమ్మాయికి ఇష్టం ఉంటే వెళ్తుంది, లేకపోతే ఏంటంటే లేకపోతే మూవీ పోతుంది, ఇలా బెదిరిస్తారు. నాకు మూవీ పోయినా పెద్ద కేర్ లేదు, ఎందుకంటే జాబ్ చేసుకుని అయినా బతికేస్తాను, నాకు ప్రాబ్లం లేదు అని చెప్తాను. ఎవరికైనా అదే చెప్తా, నాకు ఇండస్ట్రీ లేకపోతే హ్యాపీగా జాబ్ చేసుకుంటాను, అందులో ఏముంది. 50,000 సంపాదించే దగ్గర 10,000 సంపాదిస్తాను, కొంచెం ఖర్చులు తగ్గించుకుంటాం అంతే. ఇండస్ట్రీలో అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా కమిట్మెంట్ ప్రాబ్లం ఫేస్ చేయడం కానీ? నాకు ఫ్రెండ్సే లేరు ఇండస్ట్రీలో కూడా. నేను ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వాళ్ళు పర్సనల్ థింగ్స్ అడిగేంత కాదు. నేను ఎవరిని అలా అడగను, అడిగితే వాళ్ళ పర్సనల్ అడిగితే నా పర్సనల్ లోకి వాళ్ళు వస్తారు. పర్సనల్ ఏముంది ఏం లేదు కదా, అంటే చాలా వరకు వెలకడానికి చూస్తారు. నాకు ఇప్పుడు ఉన్నది చాలు, నా లైఫ్ లో ఉన్న కొంతమంది చాలు నాకు, వాళ్ళని వెలిగితే అనవసరంగా నా వల్ల సఫర్ అవుతారు. అంటే ఇన్ని సీరియల్స్ చేశారు, మూవీస్ చేశారు, సో ఎవరితోనూ మీకు ఒక బాండింగ్ కానీ, ఒక ఫ్రెండ్షిప్ కానీ ఏర్పడలేదు? క్లోజ్ బాండింగ్ రాలేదు. ఓకే, సో ఫస్ట్ మూవీ కిడ్నాప్ కదా, భానుచంద్ర గారితో. అంటే ఆయన ఒక సీనియర్ యాక్టర్ కదా, సో అప్పట్లో ఫస్ట్లో కాబట్టి ఏమైనా నేర్చుకోవడం, ఏమైనా సజెషన్స్ తీసుకోవడం ఇట్లా ఏం లేదా? మీ అతను సీనియర్ ఆర్టిస్ట్ అని అతను ఏ రోజు అలా బిహేవ్ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అరే ఒక ఒక సీనియర్ యాక్టర్ అయినా ఇలా ఉండాలి? లేదు, నాకు కెమెరా ఫియర్ లేదు, సో నాకు అలా అనిపించలేదు. అతని కాంబినేషన్ లోనే ఎవ్రీ సీన్ ఉండేది. లైక్ హీరో ఇంకొక అబ్బాయి ఉన్నారు, కానీ తను టైం పాస్ హీరో, మెయిన్ అతను విలన్ భానుచంద్ర గారు, నేను లేడీ ఓరియంటెడ్. ఆ మూవీ స్టోరీ నచ్చింది, కాకపోతే వాళ్ళు తీసే విధానం వేరైపోయింది. అది అతని నుంచి నేర్చుకోవడం అంటే, అతను మనం అడగకుండానే చాలా చెప్పేవారు, ఇది ఇలా బాగుంటుందేమో, అంటే మనం అడిగే ఛాన్స్ ఇవ్వరు, ఇది ఇలా చేస్తే బాగుంటుంది కదమ్మా అని అని డిస్కస్ చేసేవారు. ఏదైనా సీన్ చేసేటప్పుడు, ఏదైనా లాగే సీన్ లేదా మెడల్ పట్టుకునే సీన్ చేస్తే అతనే చెప్పేవారు, లైక్ నువ్వు ఈ యాంగిల్లో ఉంటే అతను సమ్ మార్షల్ ఆర్ట్స్ అనుకుంటా అతను కరాటే సంథింగ్, సో నేను ఇలా పట్టుకుంటాను, నువ్వు బ్రీతింగ్ ఇలా ఆపుకో, అప్పుడు నీకు పెయిన్ కాదు, ఇలాంటి సజెషన్ తప్పించి ఏ రోజు అతని దగ్గర అయితే భయపడలేదు నేను. సీనియర్ ఆర్టిస్ట్ అని నాకు అనిపించలేదు అతను, ఎందుకంటే చాలా ఫ్రెండ్లీ ఉంటారు. ఇంకెవరు యాక్టర్స్ ఇంకెవరితో మీకు బాగా అంటే వర్క్ చేయడం ఈజీగా అనిపించింది ఇప్పుడు వరకు యాక్ట్ చేసిన వాళ్ళలో? చేసిన ప్రతి ఒక్కరు ప్యాడింగ్ ఆర్టిస్ట్లో కూడా అందరూ కంఫర్టబుల్ గానే ఉండేవారు. లాస్ట్ మూవీ చూసుకుంటే కథానాయిక, సో అందులో కొంచెం రవి వర్మ గారు ఉన్నారు, రవి వర్మ గారు అవ్వచ్చు, మనకి శకులక శంకర్ సంథింగ్ ఎవరో ఉన్నారు, అతను వచ్చారు సెట్ లోకి, కానీ అతను యాక్చువల్ అండ్ ఆఫ్టర్ దట్ మనోజ్ నందన్ అండ్ శ్రీకాంత్ అయ్యంగార్. శ్రీకాంత్ అయ్యంగార్ వీళ్ళందరూ పెద్ద పెద్ద యాక్టర్స్. శ్రీకాంత్ అయ్యంగార్ కోసం చాలా మంది అంటారు చాలా అగ్రెసివ్ అతను. ఎలా అనిపించింది ఆయనతో? ఏమన్నా మీకు సీన్ ఏదైనా ఉంటే మొహం మీద మాట్లాడితే నాకు నచ్చింది. మీ మీ బ్యాచ్ అనుకున్నా, మన బ్యాచ్ అందరూ నాకు నచ్చింది. అంటే ఓకే, కోపం వస్తే వెంటనే చూపిస్తున్నారు కదా, పక్కకి వెళ్ళి ఎవరితోనూ మాట్లాడి చెప్పట్లేదు, సో హ్యాపీయే కదా. అప్పటికి ఆ మూమెంట్ కి అది అయిపోయింది క్లియర్, అక్కడికి అయిపోతుంది. మనం అంతా డ్రాగ్ చేసుకొని వారం వారం వద్దు, రియల్ లైఫ్ లోని ఎపిసోడ్స్ వద్దు. ఎప్పుడైనా మీకు ఏమైనా చెప్పారా అలా ఫేస్ మీద? ఎందుకంటే అంత ఛాన్స్ ఇవ్వలేదు నేను యాక్టింగ్ వర్క్ కూడా. అతను అతనైతే నాకు చెప్పారు చాలా బాగా చేస్తున్నావు అమ్మా, ఇంకొంచెం ఇంప్రూవ్, నాకు కొన్ని చెప్పారు టెక్నిక్స్, కెమెరా లుక్స్
అండ్ క్లోజెస్ అయ్యేటప్పుడు ఐ లుక్స్ అవి చెప్పారు, అవి నేను ఫాలో అయ్యాను అంతే. చాలా చెప్తారు అతను మన కెమెరా ఫేస్ ఎలా పెట్టాలి, లైటింగ్ కి మనం ఎటువైపు ఉంటే మన ఫేస్ బాగుంటుంది అలాంటివి చెప్పారు. సో ఓకే ఫైన్. ఏ రోజు అతను నా మీద కామెంట్ చేసే ఆర్ నన్ను తిట్టే వరకు తెచ్చుకోలేదు నేను. భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్, అతను గట్టిగా ఏదైనా అనేసారు అనుకో అనవసరంగా బాధపడాను. ఎవరి మీద అయినా ఎప్పుడైనా సీరియస్ అయ్యారు షూటింగ్ లో? శ్రీకాంత్ దగ్గర అందరి మీద అయ్యారు. అందరి మీద? డైరెక్టర్ మీద? అవునా? అవుతారు. అతనికి నచ్చలేదు సీన్ అంటే ఎవరి మీద అవుతారు. సో అంత మరి డిస్టర్బ్ అవుతారు కదా అటువంటి టైంలో. అతను డిస్టర్బ్ కాకుండా పక్కకు తీసుకెళ్లి చేస్తారు, అందరి ముందు కాదు పక్కకు తీసుకెళ్లి మెల్లగా నవ్వుతూ చెప్తారు, గట్టిగా అరవడం కాదు నవ్వుతూ చెప్తారు. సో ఇంకా ఎవరు, మనోజ్ నందన్ గారు కూడా ఉన్నారు అందులో హీరో. ఓకే, సో మీకు ఆయనకి ఏమైనా సీన్లు ఉండడం, ఆయన నుంచి ఏమైనా సజెషన్స్? మేమిద్దరమే పేరు పేరా? ఓకే, అందులో నేనే హీరోయిన్, లేడీ ఓరియంటెడ్ అది కూడా. సో అతను వన్ ఆఫ్ ద హీరో, ఇంకా ఇద్దరు ఉన్నారు. ఓకే, త్రీ హీరోస్. ఓకే, హీరో నుంచి మీకు ఏమైనా సజెషన్స్ వచ్చినాయా? మనోజ్ లేదు, సజెషన్ కాదు, సీన్ వచ్చేటప్పుడు కంఫర్టబుల్ గా ఇద్దరం చేసుకునేవాళ్ళం అంతే. సజెషన్స్ అంటే అతని నుంచి నేర్చుకోవాల్సింది, ఎంతైనా చైల్డ్ ఆర్టిస్ట్ కదా, అతను చేస్తున్నప్పుడు అతన్ని అబ్జర్వ్ చేయడం ఏం చేస్తున్నారని, అంతే తప్పించి అంత బాండింగ్ లేదు. కానీ బయటకు రావడం కాంట్రవర్సీస్ బాగా వస్తాయి, లైక్ వీళ్ళిద్దరికి ఏదో ఉందన్నట్టు అంటే కొంచెం మాట్లాడితే పర్సనల్ లైఫ్ లో వచ్చేస్తుంటాయి కొన్నిసార్లు తనతోనేదో. అంటే ఇప్పుడు మనము కలిసి వర్క్ చేసామంటే హాయ్ బాయ్ ఉంటాయి, ఆబ్వియస్లీ నెంబర్స్ ఉంటాయి, హాయ్ బాయ్ అనేది కామన్ థింగ్, అది ఎప్పుడైనా ఏం షూట్ చేస్తున్నావు, ఎక్కడున్నావు, బాగున్నావు, ఏం షూట్, అంతే తప్పించి అంతకు మించి పైన ఉండదు. కానీ అది కూడా చాలా మంది దగ్గరికి అది మాట్లాడుకునే విధానం కూడా నేను అనుకోకుండా ఒక ఫ్రెండ్కి చెప్పడం జరిగింది అనమాట, లైక్ ఇలా చూడు ఇలా హాయ్ పెట్టారని. లైక్ ఫ్రెండ్ అంటే తెలిసిన వాళ్ళకి అది పోర్ట్రేట్ బయటకు ఎలా వచ్చిందంటే వీళ్ళిద్దరు డేటింగ్ లో ఉన్నారు, లైక్ అలా వచ్చింది. సో బాధ అనిపించింది, అంటే చెయ్యంది కూడా చేశానని నేను ఎందుకు ఒప్పుకోవాలి? ఒకవేళ మేమిద్దరం డేటింగ్ చేస్తామని డైరెక్ట్ చెప్తా కదా నేను, అంత దాచుకోవడానికి ఏముంది? సో నాకు అవసరం లేదు. మేమిద్దరం లైట్ తీసుకున్నాం, అతను అసలు పట్టించుకోరు ఆ థింగ్స్ అని, నేను అసలు లైట్ తీసుకున్నాను, అది ఎవరో ఏదో చెప్పారని నేను సఫర్ అవడం కరెక్ట్ కాదు అని. ఓకే, సో ఈ విషయంలో అంటే ఈ డేటింగ్ లో ఉన్నారని ఇటువంటి రూమర్స్ ఈ విషయంలోనే వచ్చినాయి, ఈ కథానిక మూవీ టైంలోనే వచ్చినాయి, అంతకు ముందు కూడా వచ్చినాయి? ముందు అంటే ఎప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు, ఈ అమ్మాయి కొంచెం తెలుసు కాబట్టి అనుకోకుండా సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ మధ్యనే డిస్కషన్ అవుతుంది కదా, ఆ థర్డ్ పర్సన్ నుంచి మళ్ళీ నాకు వస్తుంది కదా, సో అలా వచ్చింది అంతే తప్పించి మిగతా నా వారికి రాలేదు ఏంటి. సో కొన్ని రోజులు ఫీల్ అయ్యారు తర్వాత లైట్? ఒక గంట ఫీల్ అయింది, నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు ఎక్కువ ఫీల్ అవ్వాలి? నా తప్పు లేదు, ఎవరేమనుకుంటే అందరికి నేను ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏమనుకుంటే అనుకుని వదిలేసాను. ఇంకా మా మమ్మీ డాడీ అంత అనుకున్నప్పుడే వాళ్ళకే ఆన్సర్ చేయలేకపోయాను, ఇంకెవరిని ఆన్సర్ చేస్తాను?